భాగమును చదువుకుందాం. శ్రీమతి జ్యోతిర్మయి గారు, డీకన్ బోర్డు మెంబర్ గారు, నెహెమియా గ్రంథం మొదటి అధ్యాయము మొదటి నుండి ఆరు వచనాలు. నెహెమియా గ్రంథము మొదటి అధ్యాయం మొదటి నుండి ఆరు వచనాలు వచ్చి చదివి వినిపిస్తారు. తదనంతరం మన ప్రార్థనలో ప్రియులు రమేష్ మాస్టర్ గారు వచ్చి మన ప్రార్థనలు నడిపించమని ప్రభునాన్ని మనం చేయించున్నాను. ప్రభునందు ప్రేమటువంటి దేవుని సంగమా, ఈ సాయంకాలం శుక్రవారపు ఆరాధనలో మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్య భాగము పాత నిబంధన గ్రంథం నుండి నెహెమియా గ్రంథము 1:1-6 వచనములు. నెహెమియా గ్రంథము 1:1-6 వచనాలు చదువుకుందామండి. హకల్యా కుమారుడనైన నెహెమియా యొక్క చర్యలు 20వ సంవత్సరంలో కిస్లేవు మాసమున నేను షూషను కోటలో ఉండగా నా సహోదరులలో హనానీయను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపెట్టబడిన శేషములో తప్పించుకునని యూదులను గూర్చియు ఎరుషలేమును గూర్చియు నేను వారిని అడగగా, వారు చెరపెట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు ఎరుషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని, ఎట్లనగా, ఆకాశమందున్న దేవా, యెహోవా భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. దేవుడి పరిశుద్ధ వాక్యం మనం ఇక్కడ బహుగా ఫలింపచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, మహోన్నతుడ, మహిమా స్వరూపిణి దేవ, ఆదరణకర్త, ఆలోచనకర్త, అద్వితీయుడ, మా జీవాధిపతి, మా రక్షణ దుర్గమ, మా అంతరంగమ, సమస్తమ, మీ యొక్క పరిశుద్ధ నామానికి వేలాది వందనములు స్తోత్రము తండ్రి. ప్రభువా, నీ కృప కనికరము చెప్పున ఈ సమయంలో నా తండ్రి ఈ ఉపవాస ప్రార్థనా కుడుకులు మమ్మల్ని అందరిని ఉంచినందుకు మీకు వేలాది వందనములు స్తోత్రములు. ప్రేరేపణ కలిగి వచ్చిన మమ్మల్ని అందరినీ కృపలో భద్రపరిచిన విధానం బట్టి స్తోత్రము తండ్రి. అనేక మంది ఆలోచన చేసిన ఈ సహవాసం మనం ఉంచినందుకు నీకు వేలాది వందనములు. రానున్న వారిని నీ కృప చొప్పున తోడుకుని రండి. ప్రభా, నీ యొక్క ఆరాధన క్రమాలు, నీ సహవాసాలు, నీ నామ మహిమార్థమై మా విశ్వాసమును బలపరచడానికి, నీ కృపా వాక్యం వినడానికి మమ్మల్ని అందరినీ ఒక చేర్చి ప్రభా నీ కృపలో భద్రపరచడానికి మమ్మల్ని వాడుకోనండి. ప్రభా నా దేవ, ఈ అంత్య దినముల్లో మా విశ్వాసం కాపాడుకుంటూ అనేక మందికి ప్రభా నా తండ్రి వాక్యాన్ని పంచడానికి, ప్రభా మీరు చేసిన మహత్కార్యములు, అద్భుత కార్యములు మా ద్వారా అనేక మంది గుర్తించడానికి మమ్మల్ని సాధనంగా వాడుకోనండి. అందుకు ప్రభా నా తండ్రి వాక్యమనే విత్తనం మాలో చల్లి ఫలింపు చేసి రాకడ సమయంలో అనేక మందికి మాదిరికరగా జీవించే భాగ్యం అందరూ దయచేయండి దేవ. ఇదిగో నా తండ్రి, ఈ సహవాసములో నీ కృపా కనికరం అప్పించండి. మమ్మల్ని అందరినీ నీ కృపలో భద్రపరచండి. నీ వాక్యం చేత మమ్మల్ని అందరినీ ఉత్తేజపరచండి. మాకు ఆలోచనలు, తలంపులు సమస్తము నీ చిత్తానికి లోపరిచి, నీ చిత్తానికి లోబడి ప్రభా నా తండ్రి జీవించే భాగ్యం దయచేయండి. మా కుటుంబాలు ఇంకను ఆత్మీయంగా కట్టబడడానికి నీ కృపా కనికరం చెప్పి నడిపించండి దేవా. ఇదిగో ప్రభా, ఈ ఆరాధన అంతయు నీ చేతులకు అప్పగిస్తూ నీ దీనదాసుల ద్వారా నీ యొక్క నీతి వాక్యములు మర్మములు తెలిపి ఆ ప్రకారం మమ్మల్ని ఆదరించి ఆయత్తుపరిచి నీ కృపా మహదేశం చొప్పున వాడుకుని నీ నామ మహిమ ఘనత కొరకు మమ్మల్ని వాడుకోమని, ఎల్లప్పుడూ నీ యందు నుండి ప్రేమను వర్దిల్లే కుటుంబాలుగా విశ్వాసులుగా సంగమని మన అందరిని దీవించి ఆశ్రయించమని, నీ కృపలో ఇంకొన్ని ప్రభానా తండ్రి అనేక మంది రావడానికి ప్రేరేపణను కలిగించమని, ప్రభానా తండ్రి మా సహోదరులందరితో మేము మాట్లాడి నీ నామ నా నీ యొక్క సన్నిధి తీసుకొచ్చే భాగ్యం అందరూ దయచేయమని, ప్రభానా తండ్రి ఈ వాక్యమును, ఈ యొక్క ధ్యానమును, ఈ సహవాసమును ఇంకొన్ని ప్రభా అభివృద్ధిపరిచి మమ్మల్ని అందరినీ కృపలో భద్రపరచమని, ఈ యొక్క ఆరాధన అంతయు నీకు ఇంపని దూపావేదిగా
మహింకరంగా జరిపించుకోమని మా నాదుడు రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ పుణ్యనామాన అడిగి వేడుకొంచు నామ తండ్రి ఆమేన్. పేరు కూడికకు కూడి వచ్చిన మీ కెలరకు యేసుక్రీస్తు ప్రభువు నామమును శుభములు తెలియచేయుచున్నా. ప్రార్థనలకు ఎక్కువ సమయం ఇవ్వాలని మరి ముందుగా వాక్యము ధ్యానం చేస్తున్నాం. మరి ఫ్రైడే నాడు ప్రియులారా, ప్రార్థనలు ఉన్న శక్తి, ప్రార్థనలు ఉన్న గొప్పతనమును గూర్చి మనము ధ్యానిస్తూ వస్తున్నాం. గత కొన్ని వారముల నుండి నెహెమ్యా ప్రార్థన అనుభవాలు మనము ధ్యానం చేస్తున్నాం. నెహెమ్యా ఏ విధంగా ప్రార్థన చేసి ఉన్నాడో గత కొన్ని వారముల నుండి మనము ధ్యానం చేస్తున్నాం. నేటి ధ్యానాంశము రాత్రంతయు కన్నీటి ప్రార్థన. నేటి ధ్యానాంశము రాత్రంతయు కన్నీటి ప్రార్థన. రాత్రికాల సమయములో మనం ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏ విధముగా ప్రార్థన చేస్తే పడద్రోయబడినటువంటి ప్రాకారములు, కాల్చబడిన గుమ్మములు కట్టబడతాయి, ఆధ్యాత్మిక జీవితం ఒకవేళ పతనం అయిపోతే దాన్ని తిరిగి రీకన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కానీ, ఏదైనా సమస్యల వలన కానీ, బంధకముల వల్ల కానీ, ఒకవేళ మనం దుఃఖముతో ఉంటే వాటి నుండి మన విజయం పొందుకోవడానికి ఈ కన్నీటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది, చాలా శక్తివంతమైనది. నెహెమ్యా ఆ రీతిగానే ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, రాత్రంతా కూడా కన్నీటి ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో చూడండి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులు కన్నీటి ప్రార్థన ద్వారా అనేకమైన విజయాలు సాధించి ఉన్నారు. నెహెమ్యా కూడా కన్నీటి ప్రార్థన ద్వారా పడిపోయినటువంటి లేక పడద్రోయబడినటువంటి కాల్చబడినటువంటిది తిరిగి నిర్మించడానికి ఆయన పూనుకున్నట్లుగా మనము చూస్తున్నాం. కన్నీటి ప్రార్థన ఎంత శక్తివంతమైనదంటే ప్రియులారా, మనము ప్రార్థించినప్పుడు మన యొద్దకు దేవుని దూత ఒక కొండను తీసుకుని వస్తుందంట. మనం ప్రార్థించినప్పుడల్లును మన ఎదుటికి దేవుని దూత ఒక కొండను తీసుకుని వస్తుందంట, దానిని కన్నీటి కొండ. ఎవరైతే కన్నీరు కారుస్తారో ఆ కొండలో కన్నీటిని దేవుడు దాచి ఉంచుతాడని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియచేయుచున్నది. కొండలో మనం నీరు వేసి దాచామనుకోండి, అవేమైపోతాయి, కొన్నాళ్ళకి ఇంకిపోతాయి. కానీ మన కన్నీటి బొట్టు మాత్రము అది ఇంకదు, అది అలాగే దాచబడుతుందని భక్తుల యొక్క అభిప్రాయము. ఎప్పుడైతే మన కన్నీటి కొండ పొంగి పొర్లి పారుతుందో ఆనాడే మన దుఃఖ దినములన్నీ కూడా పొంగి పొర్లి పారిపోతాయని భక్తుల యొక్క అభిప్రాయం. కనుక నెహెమ్యా చేస్తున్నాడు ప్రార్థన రాత్రంతయు కన్నీటి ప్రార్థన. చూడండి, ఎంత ఉన్నతమైనటువంటి కన్నీటి ప్రార్థన అంటే 12 గుమ్మములు 12 ఆధ్యాత్మికమైన అనుభవాలు. ఈ 12 అనుభవాలు పతనమైనప్పుడు వాటిని రీకన్స్ట్రక్షన్ చేయడానికి నెహెమ్యా చేస్తున్న రాత్రంతయు కన్నీటి ప్రార్థన. గత వారము 2 గుమ్మాల గురించి మనం ధ్యానం చేసి ఉన్నాం. 1 గొర్రెల గుమ్మము. గొర్రెల గుమ్మం అనగా రక్షణ అనుభవము గురించి గత వారం ధ్యానం చేసి ఉన్నాం. 2 మత్స్యపు గుమ్మము. మత్స్యపు గుమ్మం అనగా సాక్ష్యపు జీవితము. ఈ 2 గుమ్మముల గురించి గత వారం మనం ఆల్రెడీ ధ్యానము చేసి ఉన్నాం. ఇంకా 10 గుమ్మాలు ఉన్నాయి. ఈరోజు 1-2 గుమ్మాలు మనం వాటిని ధ్యానం చేయాలి. చూడండి, నెహెమ్యా గ్రంథం 3:6 నెహెమ్యా గ్రంథం 3:6 పాత గుమ్మమును బాగు చేయువారు ఎవరనగా. చాలండి ప్రియులారా, 3 గుమ్మము పాత గుమ్మము. 1 గొర్రెల గుమ్మము అనగా రక్షణ అనుభవము. 2 ఆయన మాట్లాడుతున్నారు. 2 మత్స్యపు గుమ్మం అనగా సాక్ష్యపు జీవితము. 3 పాత గుమ్మము అనగా విశ్వాస జీవితము.
విశ్వాస జీవితమును మనం ఎప్పుడు కూడా కాపాడుకోవాలని నెహెమ్యా ప్రార్థన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. విశ్వాసులమైన మనము, విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నటువంటి మనము ఎల్లప్పుడూ కూడా అవిశ్వాసపు జీవితాన్ని కాపాడుకోవాలి. పరిశుద్ధుని దేవుడు లోకా సువార్త 18:8 మనుషు కుమారుడు భూమి మీదకు వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా అని క్లియర్గా ఉంటారు. అంటే ప్రియులారా, పరిశుద్ధుని దేవుడు యొక్క ఆలోచన చూడండి, విశ్వాసులు విశ్వాస జీవితమును నిత్యము కనుగొనాలని, విశ్వాస జీవితమును ఆయన దృష్టించాలని పరిశుద్ధుని దేవుని యొక్క ఆలోచన. కనుక విశ్వాస జీవితము పతనమైపోతే, మొదటి విశ్వాసమును మనం కాపాడుకోలేకపోతే, దానిని పునర్నిర్మించుకోవడానికి, రీకన్స్ట్రక్షన్ చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. రాత్రంతయు కన్నీటి ప్రార్థన, రాత్రంతా ఎప్పుడైతే మనం కన్నీటి ప్రార్థన చేసి ఉన్నామో, ఏమేమి పోగొట్టుకున్నామో, ఆధ్యాత్మిక విషయాల్లో ఏ రీతిగా పతనం అయిపోతున్నామో, వాటిని మనం తిరిగి నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. విశ్వాస జీవితము పతనం అయిపోతే ప్రియులారా, దానిని మనము రీకన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అంటున్నాడు చూడండి, విశ్వాసం అంట ఎంత శక్తివంతమైనదంటే, విశ్వాసము మనల్ని నీతిమంతులుగా తీరుస్తుంది, విశ్వాసము నిరీక్షణకు పునాది వేస్తుంది, విశ్వాసము మనలను భయభక్తులు కలిగి జీవించినట్లు మనకు ఒక అడుగు ముందుకు వేయిస్తుంది. విశ్వాసము అంత శక్తివంతమైనది. అంతేకాదు ప్రియులారా, ఈ విశ్వాసం వలనే మనము ఇచ్చే రాజ్యానికి మనం వారసులుగా అవుతామని ప్రభునాడు మీకు మనవి చేయించున్నా. ఎంత శక్తివంతమైన విశ్వాసము, ఒకవేళ కొన్ని కొన్ని కారణాల వల్ల, కొన్ని కొన్ని ఐక విచారం వలన విశ్వాస జీవితం పతనమైపోతే, ఈ నెహెమ్యా చేసిన ప్రార్థన రాత్రంతయు కన్నీటి ప్రార్థన. ఈ రాత్రంతి యొక్క నీటి ప్రార్థన ద్వారా విశ్వాస జీవితాన్ని మనము ప్రియులారా పునరుద్ధరించుకోవడానికి ఒక అవకాశమని నెహెమ్యా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్త ఎందాం ప్రియుల, మంచి సబ్జెక్టు. అసలు విశ్వాసము మనలో ఎందుకు సన్నగిల్లుతుంది? విశ్వాసం పడిపోవడానికి, విశ్వాసము నుండి తప్పిపోవడానికి గల కారణాలు ఏంటో దేవుడి దీని మనతో మాట్లాడుతున్నాడు. యెరూషలేమునకు 12 గుమ్మాలు, అందులో ఒక గుమ్మము ప్రియులార పాత గుమ్మం, అనగా విశ్వాసపు జీవితం పతనమైపోయింది. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారి విశ్వాస జీవితము పతనమైపోయింది. వారు పతనమైనప్పుడు నెహెమ్యా రాత్రంతా కూడా కన్నీటి ప్రార్థన ద్వారా ఆ విశ్వాస జీవితాన్ని రీకన్స్ట్రక్షన్ చేయడానికి ఆయన పూనుకుంటున్నాడు ప్రియులార. ఒకవేళ మన ఇంటిలో కానీ, మన జీవితంలో కానీ ప్రియులారా, మన యొక్క విశ్వాస జీవితంలో కానీ విశ్వాసము సన్నగిల్లిపోతే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇది అనుకూలమైన సమయము, రాత్రంతయు కన్నీటి ప్రార్థన ద్వారా దానిని మనము పునరుద్ధరించుకోవచ్చు. చూడండి, అసలు విశ్వాసము సన్నగిల్లిపోవడం గల కారణం ఏంటో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక 11:4 హెబ్రీ పత్రిక 11:4 విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. చూడండి, విశ్వాసం ఎంత శ్రేష్టమైనది. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలిని అర్పించాను. అంటే కయీను యొక్క విశ్వాసము సన్నగిల్లిపోయింది. కయీను అర్పణ దేవుడికి ఇష్టముగా లేదు. కయీను అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు. గల కారణము, కయీనులో ఉన్న విశ్వాసము సన్నగిల్లిపోయింది. చాలా జాగ్రత్త కదా, దేవుడు మన ముందు కయీనును పెట్టి కయీను యొక్క విశ్వాసం ఏ రీతిగా సన్నగిల్లిపోయిందో మన విశ్వాసంతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇటువంటి పరిస్థితులు, ఒకవేళ మన విశ్వాసము సన్నగిల్లిపోతే, రాత్రంతా కూడా కన్నీటి ప్రార్థన ద్వారా మన విశ్వాసాన్ని మనము అభివృద్ధి పరుచుకోవడానికి ఒక అవకాశం. కయీను విశ్వాసము సన్నగిల్లిపోవడానికి, హేబెలు విశ్వాసం అభివృద్ధి చెందడానికి గల కారణం, హేబెలు విశ్వాసం అభివృద్ధి చెందింది ఆ విశ్వాసమును బట్టి ఆ అర్పణ దేవునికి ఇష్టముగా ఉన్నది. కయ్యూను అర్పణ సన్నగిలిపోయింది, అది దేవునికి అర్పణ ఇష్టముగా లేదు, లక్ష్య పెట్టలేదని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియచేయుచున్నది. మొదటగా విశ్వాసము సన్నగిలిపోవడం గల కారణము అసూయ. ఏమిటి అసూయ? ఆదాము హవ్వలకు మొదటి కుమారుడు కయీను. కయీను పుట్టినప్పుడు తల్లిదండ్రులు ప్రేమతో ఆప్యాయతో ఆ కుమారుని భుజస్కందములు పెట్టుకొని చక్కగా ప్రేమిస్తూ మెడ మీద పెట్టుకొని తిప్పుతూ ఉన్నటువంటి వారు ఆదాము హవ్వలు.
తల్లిదండ్రుల ప్రేమను పొందుకుంటున్నాడు కయ్యేను, తల్లిదండ్రుల వల్ల ఆదరణ పొందుకుంటున్నాడు కయ్యేను, తల్లిదండ్రుల వల్ల వచ్చినటువంటి ప్రతి ఆప్యాయతను పొందుకుంటున్నాడు కయ్యేను. ఆకలేస్తుందంటే పండు తెంపి విచ్చేసేవారు కానీ కయ్యేనును మాత్రం క్రిందకి దించేవారు కాదు. అంత ప్రేమను పొందుకున్నటువంటి కయ్యేను ఎప్పుడైతే హేబెలు పుట్టాడో, ఇప్పుడు హేబెలు ఎక్కడికి వచ్చాడు, హేబెలు భుజస్కంధములకు వచ్చాడు, కయ్యేనేమో క్రిందకి దిగిపోయాడు. అప్పటి నుండి మొదలెట్టాడు కయ్యేను హేబెలు మీద అసూయ. వీడు పుట్టబట్టే కదా నా తల్లిదండ్రుల ప్రేమను కోల్పోయాను, వీడు పుట్టబట్టే కదా నా తల్లిదండ్రులు భుజస్కంధమైనటువంటి నేను క్రిందకి దిగియున్నాను. ఆనాటి నుండి కయ్యేను తమ్ముడి మీద అసూయ పట్టడము, అసూయ పన్నగం పన్నడము నేర్చుకున్నాడు కయ్యేను. అక్కడ మొదలైంది తన విశ్వాసం పతనమైపోవడానికి. ఎందుకంటే ప్రియులారా, దేవుడు హృదయ అంతరింద్రియములు గమనించినవాడు, హృదయ అంతరింద్రియములోనికి ఆయన కనుదృష్టి ఉంచినటువంటి వాడు. ఎవరు హృదయములు ఏముందో, ఎవరు హృదయ ఆలోచన ఏ రీతిగా ఉన్నదో ఆయన హృదయం వైపు చూస్తాడు, కానీ ఆ పై రూపాన్ని దేవుడు చూడడు. కయ్యేను హృదయములోనికి చూడగానే అసూయ ప్రారంభమయ్యింది, అసూయ అంతటితో ఆగలేదు. తమ్ముడు నేరితిగా మనవలైపరచాలి, తమ్ముడు నేరితిగా చంపాలని ఆలోచిస్తున్నాడు కయ్యేను. ఆ రోజు నుండి తల్లిదండ్రులు ప్రేమను కోల్పోయాడు, పక్కన పెడదాం. ఇప్పుడు హేబెలు తీసుకొచ్చాడు అర్పణ, కయ్యేను కూడా అర్పణ తీసుకొని వచ్చాడు. దేవుడు కూడా హేబెలు అర్పణ లక్ష్య పెట్టాడు, కయ్యేను అర్పణను, తల్లిదండ్రులు ప్రేమను కోల్పోయాడు. ఇక్కడ దేవుడు ప్రేమను కూడా కయ్యేను రాను రాను తన విశ్వాసము సన్నగిల్లిపోయింది, అసూయ ఎక్కువైపోయింది. అసూయ ఎప్పుడైతే ఎక్కువైపోయిందో తన విశ్వాసము చూడ అంటున్నాడు హేబెలు కయ్యేను కంటే శ్రేష్టమైన అర్పణ, ఎందుకంటే అతనిలో విశ్వాసము సన్నగిలిపోయేది గల కారణము అసూయ. ఆలోచించుదాం ప్రియులారా, అసూయ ఎంత ప్రమాదం అంటే విశ్వాసము అభివృద్ధి చెందకుండా, విశ్వాసములో దినదినము దేవునికి దగ్గరగా జీవించకుండా, తన నిరీక్షణకు పునాది వేసుకోకుండా, నీతిమంతులుగా తీర్చబడకుండా అడ్డుబండగా ఉండేది విశ్వాసం. ఆ యొక్క అంత శ్రేష్టమైనది విశ్వాసం. ఇటువంటి విశ్వాసము కయ్యేనులు సన్నగిల్లిపోయింది, కారణము అసూయ. ఆలోచించుదాం ప్రియులారా, ఒకవేళ కయ్యేను లాంటి జీవితం మనలో ఉన్న విశ్వాసము సన్నగిల్లుతుంది లేదు అన్నది ఎలా తెలుస్తుందంటే మనలో ఉన్న అసూయను బట్టే. ఎదుటి వారి మీద మనం అసూయ చూపిస్తే మనలో ఉన్న విశ్వాసము సన్నగిల్లుతుంది. ఇది అనుకూలమైన సమయం. ఇటువంటి విశ్వాసాన్ని మనము పునరుద్ధరించుకోవాలనుకుంటే దేవుడు అంటున్నాడు రాత్రంతయు కన్నీటి ప్రార్థన. పడిపోయినటువంటి పడద్రటువంటి గుమ్మములను ప్రియులారా, కాల్చబడిన గుమ్మములను తిరిగి నిర్మించడానికి నెహెమ్యా నేర్చుకున్నాడు రాత్రంతయు కూడా కన్నీటి ప్రార్థన. అంటున్నాడు చూడండి, రాత్రంతయు కూడా ఆయన కూర్చుండి ఏడ్చి కన్నీరు ప్రార్థన చేస్తున్నాడు ప్రియులారా. ఎందుకంటే తన జీవితములు పడద్రోయబడినటువంటిది, కాల్చబడినటువంటి ఆ విశ్వాసము తిరిగి నిర్మించుకోవాలి. కనుక ప్రియులారా, విశ్వాసము పతనం అవ్వడానికి మొదటి కారణము అసూయ. రెండవ చూద్దాం చూడండి, రెండవ కారణం కూడా చూద్దాం. రాజులు రెండవ గ్రంథం, రాజులు రెండవ గ్రంథం 5:24, రాజులు రెండవ గ్రంథం 5:24 మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవియ్యగా వారు వెళ్ళిపోయేది. ప్రియులారా, ఇక్కడ మనము చూస్తే గెహజీ ప్రియులారా తన జీవితంలో విశ్వాసములను తప్పిపోవడానికి, విశ్వాసములో పతనం అవ్వడానికి రెండవ కారణము స్వార్థం. స్వార్థం ప్రియులారా, మొదటిది అసూయ. అసూయ ఎక్కడ ఉంటుందో విశ్వాసం పతనం అవుతుంది. రెండవది ప్రియులారా స్వార్థము. స్వార్థం ఎక్కడ ఉంటుందో అక్కడ విశ్వాసము పతనం అవుతుంది. ఏలియా శిష్యుడు ఎలీషా, ఎలీషా శిష్యుడు గెహజీ. ఏలియా చేసిన అద్భుతాలు ఎలీషా చేసి ఉన్నాడు, ఎలీషా చేసిన అద్భుతాలు గెహజీ చేయాలి. అంత ఉన్నతమైన శిష్యరకం ఉన్న వాడు గెహజీ ఎప్పుడైతే తన విశ్వాసం సన్నగిలిపోయిందో ప్రియులారా శిష్యరకము నుండి తప్పిపోయాడు, శిష్యత్వము నుండి తప్పిపోయి స్వార్థమును బట్టి ప్రియులారా తన విశ్వాసము సన్నగిలిపోయిందని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియచేయుచున్నది. ఎందుకంటే మనలో విశ్వాసము సన్నగిలిపోవడానికి, ఆ విశ్వాసం పతనమైపోవడానికి గల కారణము స్వార్థము. స్వార్థము చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే అక్కడ ప్రియులారా నయమా అనుకున్న కుష్టి రోగం ఎప్పుడైతే బాగుపడ్డాదో,
ఎలీష అంటున్నాడు రక్షణ ఉచితము సాక్ష్యము ఉచితము, నువ్వు రక్షింపబడ్డావు కనుక ఆ రక్షణను నీ జనాంగం మధ్యకి వెళ్ళి నువ్వు ఫ్రీగా పొందుకున్న రక్షణను ఫ్రీగా సాక్ష్యము చెప్పన్నాడు ఎలీషా. ఇక్కడ మనము చూస్తే ఆ సాక్ష్యాన్ని ప్రియులార దెబ్బతీసిన జీవితము స్వార్థం. ఎందుకంటే అని ఏమి తీసుకోకుండా ఎలీషా నయమను పంపిస్తే తన దగ్గరికి వెళ్ళి నాలుగు మణుగులు వెండిని ఒక రెండు ఆ యొక్క వస్త్రాలు తీసుకున్నట్లు మనము చూస్తున్నాం, రెండు జతలు వస్త్రాలు. సాక్ష్యం పాడు చేశాడు గెహాజీ, కారణము గెహాజీ ప్రియుల స్వార్థం. విశ్వాసము సన్నగిల్లిపోయింది. అదే విశ్వాసమును కాపాడుకుంటే, అదే విశ్వాసములో ఆయన కొనసాగిస్తూ ఉంటే ఎలీషా చేసిన అద్భుతాల వలె ప్రియులారా తన జీవితంలో కూడా గెహాజీ కూడా చేసి ఉండేవాడు. కారణము స్వార్థం. చాలా జాతి విందాం ప్రియులారా, విశ్వాసం పతనం అవ్వడానికి మొదటిది అసూయ, రెండవది స్వార్థం. ఎందుకంటే ఆలోచించుదాం, మన విశ్వాసములు అభివృద్ధి చెందుతున్నామా, విశ్వాసములు పతనం అవుతున్నామా? అక్కడ చూస్తే ఎరుసలేము ప్రజలు ప్రియులారా నిరంతరము విశ్వాసములు పడద్రోయి పతనమవుతున్నారు, ఆధ్యాత్మ జీవితములు పతనమవుతున్నారు, వారి విశ్వాస జీవితం సన్నగిల్లిపోతుందంటే నెహెమ్యా చేస్తున్న ప్రార్థన రాత్రంతా కూడా ప్రార్థన ద్వారా వారి విశ్వాసాన్ని పురుకొల్పడానికి వారి విశ్వాసములు పునాది వేయడానికి ఒక తీర్మానం చేసుకుంటున్నాడు నెహెమ్యా. రాత్రంతయు కన్నీటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన చాలా శక్తివంతమైనది. మనకు తెలుసు ఏమీ లేదు, ఇజ్కియా కన్నీటి ప్రార్థన ద్వారా తన జీవితాన్ని తిరిగి మరలా ప్రియులార పునర్జీవమనగా దీర్ఘాయువును ఆయుస్సును పొందుకున్నాడు. అంత శక్తివంతమైనది కన్నీటి ప్రార్థన. ఎవరైనా ఏదేని ఏమన్నారు అనుకోండి, ఏడుపు కుండ కాదు కదండి, ఏ కుండ ఉండాలి? విరిగి నలిగిన హృదయంతో దేవుని యొద్దకు వచ్చినప్పుడు, ప్రార్థించినప్పుడు, దేవుని యొద్ద మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆ కన్నీటి కొండ మన ఎప్పుడైతే పొంగి పొరులుతుందో మన దుఃఖ దినములన్నీ కూడా పోతాయని పరిశుద్ధ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం. నేమి నేర్చుకున్నాడు రాత్రంతా కూడా ఏడ్చి ప్రియులార ఆయన కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు ఆ యొక్క పడద్రోగినటువంటి విశ్వాస జీవితాన్ని తిరిగి రీకన్స్ట్రక్షన్ చేయడానికి. మొదటిది అసూయ, రెండవది స్వార్థం, మూడవ చూద్దాం చూడు. అపోస్తుల కార్యములు, అపోస్తుల కార్యములు 5:3 అపోస్తుల కార్యములు 5:3 అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వెనలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించి. మూడవది విశ్వాసం పతనం అవ్వడానికి ధనాపేక్ష, ధనాపేక్ష ప్రియుల. ఈ ధనాపేక్ష వలన తన విశ్వాసాన్ని పతనము చేసుకున్నాడు అననీయ. ఎందుకంటే ప్రియుల అక్కడ మనం చూస్తే 4 మనం చూస్తే 32-35 అక్కడ ఉన్న అపోస్తలు అందరూ కూడా విశ్వాసమును బట్టి వారు ఉన్నదంతా కూడా అమ్మి వెల తెచ్చి అపోస్తలు పాదముల యొద్ద పెట్టిరి, అది వారి విశ్వాసం. కానీ అననీయ సప్యర్లు మాత్రము ఆ విశ్వాసాన్ని కొనసాగించలేకపోయారు, విశ్వాసమును కాపాడలేకపోయారు, వారి విశ్వాసము సన్నగిల్లిపోయింది. గల కారణము ధనాపేక్ష. ఆలోచించుదాం ప్రియులు, మూడు విషయాలు విశ్వాసం పతనం అవ్వడానికి, మన విశ్వాసము దినదినము అభివృద్ధి చెందడానికి బదులు సన్నగిలడం గల కారణము. ఒకటేమో అసూయ, రెండవది స్వార్థము, మూడవది ధనాపేక్ష. సరే ప్రియులు అంటున్నారు చూడండి, మీరు ఇంతకే అమ్మితిరా అనగానే ఇద్దరు మరి ఏకీభవించారు కదండి, భార్య భర్తలు ఇద్దరు కూడా ఏకీభవించి మాట్లాడుతున్నారు, ఇంతకే అమ్మితిమే అని అంటున్నారు చూడండి. నిజంగా పేతురు గారు పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపి. ఒక అబద్ధము పరిశుద్ధాత్మను ఏం చేస్తుందండి, మోసపుచ్చుతుంది. ఎంత జాగ్రత్తగా ఉండాలని క్రీస్తుని కలిగిన మనము, క్రీస్తుని అంగీకరించిన మనము ఒక అబద్ధం ఆడడానికి ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం అబద్ధం ఆడినప్పుడల్లా పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాము, మోసపుచ్చిన వారమని అననీయ ద్వారా పేతురు గారు మాట్లాడుతున్నమాట. కనుక ప్రియులారా అక్కడ మనము చూస్తే 12 మూడవ గుమ్మము పాత గుమ్మం అనగా విశ్వాస జీవితము పడిపోయింది, కాల్చబడినది. తన రీకన్స్ట్రక్షన్ చేయడానికి నెహెమ్యా చేస్తున్న ప్రార్థన రాత్రంతయు కన్నీటి ప్రార్థన. ఆలోచించుదాం ప్రియులారా, ఎందుకంటే కన్నీటి ప్రార్థనలో అంత శక్తివంతమైన ప్రియులార ఉద్యమం ఉంది. ఎందుకంటే పడిపోయినా పరద్రోహిపోయినా చెదర కొట్టబడినటువంటి ఏ దేవుని కూడా మనం రీకన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే కన్నీటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, కన్నీటి ప్రార్థన నెహెమ్యా చేశాడు కనుక ఆ పడిపోయినటువంటి కాల్చబడినటువంటి గుమ్మాన్ని తిరిగి రీకన్స్ట్రక్షన్ చేస్తున్నాడు.
కనుక మూడవది పాత గుమ్మం అనగా విశ్వాసపు జీవితం. నాలుగవది కూడా చూద్దాం చూడండి, నెహెమియా గ్రంథం. నెహెమియా గ్రంథం 3వ అధ్యాయం. నెహెమియా గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. 3వ అధ్యాయము 13వ వచనం అది. 4వది ప్రియ లోయ ద్వారమున, చాలండి, 4వది లోయ గుమ్మము. లోయ గుమ్మం అనగా ప్రియులార దీనత్వమునకు సాదృశ్యం. 4వది దీనత్వము. 4 గుమ్మాలు గురించి మనం ధ్యానం చేస్తున్నాం. లాస్ట్ వీక్ 2, ఈ వీక్ 2. లాస్ట్ వీక్ గొర్రెల గుమ్మం అనగా రక్షణ అనుభవము. 2వది ప్రియులారా అని మాట్లాడుతున్న 2వ గుమ్మము మనము చూస్తే అక్కడ మత్స్యపు గుమ్మం అనగా సాక్ష్యపు జీవితం. 3వది ప్రియులారా ఆయన మాట్లాడున్నాడు పాత గుమ్మం అనగా విశ్వాసపు జీవితము. 4వది లోయ గుమ్మం అనగా దీనత్వం. ఇశ్రాయేలు ప్రజలు అన్ని గుమ్మముల గుండా ప్రవేశిస్తూ యెరూషలేములోకి వెళ్ళాలి. యెరూషలేము చుట్టూ ప్రాకారము, ప్రాకారానికి 12 గుమ్మాలు. ప్రతి గుమ్మము గుండా ఇశ్రాయేలు ప్రవేశిస్తూ లోపలికి వెళ్ళాలి. 11 గుమ్మముల ద్వారా ప్రవేశిస్తున్నారు, కానీ ఈ లోయ గుమ్మం ద్వారా మాత్రం వారు ప్రవేశించట్లే. ఎందుకంటే వీరు దీనత్వం కలిగి ఉండడానికి వీరు ఇష్టపడట్లే, వీరు తగ్గించుకోవడానికి వీరు ఇష్టపడట్లే, వీరిలో ఉన్న సాత్వికం కలిగి జీవితం వీరు ఇష్టపడట్లే, వీరిలో ఉన్న గర్వాన్ని విడిచిపెట్టడానికి కానీ, వీరిలో ఉన్న అహంకారాన్ని విడిచిపెట్టడానికి వీరు ఇష్టపడకుండా లోయ ద్వారము గుండా ప్రవేశించకుండా మిగిలిన 11 గుమ్మాల ద్వారా ప్రవేశిస్తున్నారు. కానీ లోయ గుమ్మము ద్వారా వీరు ఎందుకంటే లోయ గుమ్మం అనగా దీనత్వము. లోయ ద్వారము గుండా ప్రవేశించినప్పుడల్లా దీనత్వము కలిగే ప్రవేశించాలి. వారిలో ఉన్న దీనత్వాన్ని కనపరచాలి. మేము దీనులుగా ఉన్నాము, దీనత్వము కలిగి ఉన్నామని లోకానికి చూపించాలంటే లోయ ద్వారము గుండా మనం తప్పకుండా ప్రవేశించాలి. అనగా దీనత్వము కలిగి ఉండి ఆ గుమ్మం ద్వారా ప్రవేశించాలని ఆ గుమ్మం మనకి ఈరోజు మంచి ఉన్నతమైన ఆత్మీయ అనుభవం నేర్పిస్తుంది. లోయ గుమ్మం అనగా దీనత్వము. దీనత్వము కలిగి ఉండాలి ప్రియులారా. మనం తెలుసు చూడండి, మత్తయి సువార్తలో ఆ మాట చాలా స్పష్టంగా ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనములో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనములో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము అది. ప్రియులారా, మనలో ఉండవలసినది ఆత్మ విషయములో దీనత్వము. ఏ విషయంలో దీనత్వం ఉండకూడదు? శరీర విషయంలో దీనత్వం ఉండకూడదు. శరీర విషయంలో దీనత్వం అంటే మనుషులు చూచినప్పుడు చాలామంది శరీర విషయంలో దీనత కనబడుతుంటారు. మనుషులు మెచ్చుకోవాలని, మనుషులు చూడాలని, భలే కనబడుతున్నారని మనుషుల కొరకు చాలామంది దీనత్వాన్ని వెళ్ళబుచ్చుతారు. తగ్గించుకున్నట్లు, ఎనేవునట్లు ఆ మనుషులు ఇట వారు తగ్గించుకుంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆత్మలో దీనత్వం కలిగిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఈ ఆత్మలో దీనత్వం ఉన్నదే లేదని దేవుడు చూస్తాడు. ఎవరు కనిపించదు? మనుషులు కనిపించదు. దీనిని మనకు ఒక సామెత ఉంది, నక్క వినయము కొంగ భక్తి. నక్క వినయం చాలా ప్రమాదకరమైంది. నక్క వినయముగా ఉంటుంది. ఎందుకు? అది దానికి ఏమి కావాలో అది దొరికినంత వరకు వినయంగా ఉంటుంది. కొంగ భక్తి ఒంటికాలు జపమే చేస్తుంది. కొంగ భక్తి ఏంటంటే ఒంటికాలు మీద ఉంటుంది. తన చుట్టూ చేపలు రావడం వచ్చినంత వరకు ఒంటికాలు భక్తి ఉంటుంది. దాని దగ్గర చేపలు రాగానే ఏం చేస్తుంది? పొడుచుకొని తినేస్తుంది. సరే, నక్క వినయ మంచిది కాదు. కొంగ భక్తి అనగా శరీర విషయంలో దీనత్వము దేవుడికి ఇష్టం లేదు. ఏ విషయంలో? ఆత్మ విషయంలో దీనత్వము. వారిదే పరలోక రాజ్యం. ఇశ్రాయేలు ప్రజలు 11 గుమ్మాల ద్వారా ప్రవేశిస్తున్నారు, కానీ ఈ లోయ గుమ్మము ద్వారా వారు ప్రవేశించట గల కారణము వీరిలో ఉన్న దీనత్వం కలిగి ఉండడానికి ఇష్టపడట్లే. గర్వాన్ని తగ్గించుకోవడానికి, అహంకారం తగ్గించుకోవడానికి వీరు ఇష్టపడట్లే. ఎందుకంటే లోయ గుమ్మం అనగా దీనత్వం కలిగి ఉండాలి. దీనత్వం కలిగిన వారే ఆ లోయ గుమ్మము ద్వారా ప్రవేశించాలి. తగ్గించుకుంటూ ప్రతి ఒక్కరు లోపడుతూ ప్రియులారా ఆ గుమ్మము ద్వారా ప్రవేశించాలని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియచేయుచున్నది. దేవుని కనుదృష్టి అంట మన హృదయములోనికి వెళ్ళినప్పుడు మన హృదయములు ఏమి కనిపించాలి? దీనత్వం కనిపించాలి. మనుషుని కనుదృష్టి మన హృదయము లోపలికి వెళ్ళాలి. అంత శక్తి లేదు. మనుషులు కనుదృష్టి పై రూపానే చూస్తారు. ఆనాడు యెషయి కుమారులు అందరిని కూడా అభిషేకించిన సమూయేలు వచ్చినప్పుడు సమూయేలు ఏ రూపం చూస్తున్నాడు? పై రూపానే చూస్తున్నాడు.
కానీ దేవుడు మాత్రము ఆత్మను చూస్తున్నాడు, హృదయములోను చూస్తున్నాడు. దావీదు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, ఎందుకంటే దావీదులో ఉన్న దీనత్వము దేవుడు చూస్తున్నాడు, మిగిలిన రూపాలు సమూయేలు చూస్తున్నాడు. కనుక ప్రియులారా, శారీరకంగా దీనత్వము కాదు, కానీ మనలో ఉండవలసినది ఆత్మ విషయములు దీనత్వము. ఆత్మ విషయములు దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారి. ఆ లోయు గుమ్మము జ్ఞాపకం వచ్చినప్పుడల్లా, లోయు గుమ్మమును చూచినప్పుడల్లా, లోయు గుమ్మము ద్వారా ప్రవేశించినప్పుడల్లా ఇశ్రాయేలు ప్రజలు ఉండవలసినది దీనత్వము. ఇప్పుడు ఆ లోయు గుమ్మము పతనమైపోయింది, ఆ లోయు గుమ్మము అగ్ని చేత కాల్చబడినది. అనగా ఇశ్రాయేలు ప్రజలు దీనత్వము పడిపోయింది. ప్రియులారా, వారిలో ఉన్న అహంకారాన్ని విడిచిపెట్టుకోలేక, వారిలో ఉన్న గర్వాన్ని విడిచిపెట్టుకోలేక వారి యొక్క దీనత్వం పతనమైపోయింది. కాల్చంతక నీటి ప్రార్థన జీవితాలు. ప్రియులారా, ఏమైతే కోల్పోయామో, ఏమైతే పడగొట్టబడ్డామో, వేటిని మనం దూరంగా ఉంచి ఉన్నామో, అవన్నీ కూడా మనం రీకాస్ట్ చేసుకోవాలనుకుంటే దేవుడు అంటున్నాడు, ప్రియులారా సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపిన్నను కరుణించమని. ప్రియులారా, ఆ యొక్క సుంకరులో దీనత్వము కనిపిస్తుంది. అక్కడ మనం చూస్తే ప్రియులారా, ఆత్మలో దీనత్వం అంటే ఎంత ఉన్నతమని చూడండి. అక్కడ సుంకరికి పరిశీలికున్న తేడా దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. సుంకరి దీనత్వములో ఆత్మలో దీనత్వం కలిగి జీవిస్తున్నాడు, పరిసయుడు దీనత్వం ఉండద నటిస్తున్నాడు. దేవుడు ఇద్దరిని చూచి ఉన్నాడు, కానీ సుంకరిని మెచ్చుకున్నట్లుగా మనమందరము చూస్తున్నాం అని చూడండి. ఆత్మలో దీనత్వము తన జీవితంలో తనను తాను తగ్గించుకుంటున్నాడు, ఆత్మలో దీనత్వము తన పాపములన్నీ దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు, ఆత్మలో దీనత్వము తన స్వనీతిని విడిచిపెడుతున్నాడు. ఆత్మలో దీనత్వము అంత శ్రేష్టమైనది. ఆత్మలో దీనత్వం అనగా మనలో ఉన్న బలహీనతలన్నీ కనబడతాయి. అది శరీర విషయంలో దీనత్వం అంటే మన పొరపాట్లు మనకు కనబడవు. చాలా జాగ్రత్త విందాం. యెషయా ప్రవక్త సింహాసన దేవుని యొక్క సింహాసనం ముందు నిలబడి ఆ కెరూబులు సెరూబులు దేవుని స్తుతిస్తూ ఉంటుంటే యెషయా ప్రవక్త ఆ సింహాసనము చూసి ఆ చెరుబులు కెరుబులు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని గాన ప్రతి గానములు చేస్తూ ఉంటుంటే నిజంగా దేవుని ఎంతగానో స్తుతించాడు యెషయా ప్రవక్త. దేవుని చూసిన తర్వాత ఇప్పుడు తనను తాను చూసుకున్నాడు యెషయా ప్రవక్త. ఇప్పుడు ఏమంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవల గలవాడు అంటున్నాడు. దేవుని చూచి తను చూసుకోవాలి. ఇప్పుడు యెషయా ప్రవక్త ఇప్పుడు ఏం చేశాడు, తనను చూసిన తర్వాత ఇప్పుడు ఎవరు చూస్తున్నాడు, తన చుట్టూ ఉన్న జనాంగాన్ని చూస్తున్నాడు. మీరు యెషయా గ్రంథ ఆరాధ్యం ఇంటికి చదవండి, స్పష్టంగా ఉంటుంది. అయ్యో అపవిత్రమైన జనుల మధ్య నేను నివసిస్తున్నాను అంటున్నాడు. పెదవల గల జనుల మధ్య నేను నివసిస్తున్నాను అంటున్నాడు. ఎంత ఉన్నతమైన చూడండి, ఎందుకంటే తన ఆత్మలో దీనత్వం ఉంది. దేవుని చూశాడు, తనను తను చూసుకున్నాడు, తన చుట్టూ ఉన్న జనాంగాన్ని చూశాడు, వారి క్రియలు చూస్తున్నాడు, తన క్రియలు తను చూసుకుంటున్నాడు. ఆత్మలో దీనత్వం అంటే ఇది. ప్రియులారా, మనం ఎప్పుడు కూడా పరిశుద్ధ దేవుణ్ణి చూడాలి. ఆయన కనుపరుస్తున్న దీనత్వము, ఆయన ఎదుట చూపిస్తున్నటువంటి ఆయన కనుపరుస్తున్న ఆ ప్రేమ, ఆ దీనత్వము మనము కూడా కలిగి ఉండాలి. అది లోయు గుమ్మమని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియచేయించినది. ఇశ్రాయేలు ప్రజలు యూదా జనాంగము యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళాలంటే 12 గుమ్మముల ద్వారా తప్పకుండా ప్రవేశించాలి. 11 గుమ్మముల ద్వారా ప్రవేశిస్తున్నారు, కానీ లోయు గుమ్మము ద్వారా ఎవరూ ప్రవేశించరు. ఎందుకంటే లోయు గుమ్మము ద్వారా ప్రవేశించే ప్రతి ఒక్కడు దీనత్వం కలిగి ఉంటేనే లోపల ప్రవేశించాలి. దీనత్వము కలిగి జీవించడానికి ఇష్టపడలేక, వారిలో ఉన్న గర్వాన్ని విడిచిపెట్టుకోలేక, వారిలో ఉన్న అహంకారాన్ని విడిచిపెట్టుకోలేక, దీనత్వం విడిచిపెట్టలేక వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ప్రియులారా, ఎందుకంటే లోయు గుమ్మము చూచినప్పుడల్లా దీనత్వాన్ని మనము కలిగి ఉండాలి. చూడండి కీర్తన కూడా అంటున్నాను, 34వ కీర్తన 18 వచ్చిన 34వ కీర్తన 18 వచ్చిన చదువుకుందాం. 18 వచ్చినములో విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన. అది ప్రియుల దీనత్వం ఎందుకు కలిగి ఉండాలంటే అని అంటున్నట్టు ఎంత స్పష్టంగా కీర్తనకాడు అనుభవం అంటే, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారు ఆయన. దేవుడు మనకు సమీపముగా ఉండాలంటే, ఆపత్కాలము నుండి, శోధన కాలము నుండి, దుఃఖ కాలము నుండి పరిశుద్ధ దేవుడు మనల్ని రక్షించాలంటే మనలో ఉండవలసినది విరిగి నలిగిన హృదయము. అది దీనత్వం అని కీర్తనకారుడు చాలా స్పష్టంగా మాట్లాడు.
అందుకంటున్నాడు కీర్తనాకారుడు ప్రియులారా, ఎంత అనుభవమంటే దేవుని సన్నిధిలో కూర్చుండి యెహోవా ప్రభువా నేనంతట వాడును నా కుటుంబము యాపాటిది. సరే ప్రియులారా, మనం ఎప్పుడూ కూడా దేవుణ్ణి సన్నిధిలో ఉన్నప్పుడు మనం దీనత్వాన్ని కనపరుస్తారా కానీ నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఎప్పుడు మాట్లాడకూడదు. దీనత్వమే విరిగి నడిన హృదయానికి దేవుడు ఆసన్నుడు, వారినే దేవుడు రక్షిస్తారని కీర్తనాకారుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రిలారా, పరిశుద్ధుల దేవుడు, ఆకాశమందన దేవుడు, భూమి ఎంతంతటా ఆయన కనుదృష్టి ఉంచిన దేవుడు, మన హృదయాల వైపే ఆయన కనుదృష్టి, మన హృదయ అంతరంగంలోనికి ఆయన కనుదృష్టి ఉన్నప్పుడు మనలో దీనత్వం ఉందా లేదని దేవుడు చూచినప్పుడు ప్రియులారా దీనత్వం కలిగి ఉండేటే లోయ గుమ్మమునకు సాదృశ్యం. దీనత్వం లేకపోతే ప్రియులారా మనలో ఆ నాలుగవ గుమ్మం అనుభవం లేనట్లుగా పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియదు. చూడు, ఒక మాట చదువుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం, యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15 వచనం, 57:15 వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసునైన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుస్థలము నివసించేవాడను, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును. శిరప్రిల, నేను మహోన్నతమైన పరిశుస్థలము నివసించేవాడను అయినను, నేను ఎక్కడ ఉండాలనుకుంటున్నాను, వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గలవారి యొద్ద దేని మనసు గలవారి యొద్ద నేను నివసించాలనుకుంటున్నాను. నేను మహోన్నతమైన స్థలంలో, పరిశుద్ధ స్థలములో, అత్యున్నత స్థలంలో నేను నివసించేవాడను. కానీ ఎవరిలో అయితే వినయం ఉంటాదో, ఎవరైతే సాత్వికం ఉంటాదో, ఎవరిలో తగ్గింపు ఉంటాదో, వారి యొద్దకు వచ్చి నేను నివసించాలనుకుంటున్నానని పరిశుద్ధమైన దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వినయము గలవారు దేవునికి సమీపస్తులు, వినయము గల వారిని దేవుడు రక్షిస్తాడు, వినయ గల వారి జీవితములు దేవుడు నివసిస్తాడని యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు మాటలు. అంతేకాదు ప్రియులారా, వినయం ఎక్కడుంటుందో అక్కడ ఉజ్జీవం వస్తుంది, వినయం ఎక్కడుంటుందో అక్కడ ప్రార్థన జీవితం కలిగి ఉంటుందని యెషయా ప్రవక్త మాట్లాడుతున్న మాటలు. ఎందుకంటే ప్రియులారా వినయము దేవునికి కావాలి. మనకు తెలుసు ఆకాశ మహాకాశములు సహిత పట్టదారు గొప్ప దేవుడు మానవుడుగా దీనుడిగా రిక్తునిగా దాసుని స్వరూపము ధరించుకొని ఈ భూలోకంలో మానవుని రక్షించడానికి ఆయన కలువరిసి నిండుకున్నటువంటి ఆ దీనత్వం ఒకసారి చూచినప్పుడు ఆయన రక్తము చేత కొనబడినటువంటి మనము, ఆయన రక్తము చేత విమోచించబడినటువంటి మనము ఈ యొక్క లోయు గుమ్మనగా దీనత్వం కలిగి ఉండాలని పరిశుద్ధ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రియులారా, యెరూషలేము 12 గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవి, 12 గుమ్మములు అగ్ని చేత కాల్చబడిన మాట వినగానే నెహెమ్యా ప్రియులారా రాత్రంతయు కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఆ పడద్రోయబడిన ప్రాకారము కాల్చబడినటువంటి గుమ్మాలను తిరిగి రీకన్స్ట్రక్షన్ చేయాలంటే రాత్రంతయు కన్నీటి ప్రార్థన అవసరం. ఎందుకంటే రాత్రంతయు కన్నీటి ప్రార్థన పడద్రోయబడినవి కాల్చబడినవి తిరిగి మనం నిర్మించుకోవచ్చు. 4 గుమ్మాలు ప్రియులారా, గొర్రెల గుమ్మం అనగా రక్షణ అనుభవము, 2వది మత్స్యపు గుమ్మం అనగా ప్రియులారా సాక్ష్యపు జీవితము, 3వది పాత గుమ్మం అనగా విశ్వాసపు జీవితము, 4వది లోయు గుమ్మం అనగా ప్రియులారా మన జీవితములు దీనత్వం. పతనమైపోయేమో, రక్షణ అనుభవం నుండి మనం పతనమైపోయేమో, సాక్ష్యపు జీవితం నుండి మనం తప్పిపోతున్నామేమో, ప్రియులారా విశ్వాసపు జీవితం నుండి మనం తప్పిపోతున్నామేమో, దీనత్వం నుండి తప్పిపోతున్నామేమో, ఇది అనుకూలమైన సమయము. రాత్రంతా కూడా కన్నీటి విడిచి మనం ప్రార్థన చేసినప్పుడు తిరిగి వాటిని మనం రీకన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఏమైతే పతనమైపోతున్నామో, ఏమేమి కోల్పోతున్నామో వాటిని తిరిగి పొందుకోవడానికి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. రాత్రంతయు కన్నీటి ప్రార్థన, నెహెమ్యా కన్నీటి ప్రార్థన చేశాడు. పడద్రోయబడిన ప్రాకారము కాల్చబడినటువంటి గుమ్మాలు 52 రోజుల్లో నిర్మించిన గొప్ప శక్తి ఎక్కడదంటే అతను రాత్రంతా కూడా కన్నీటి ప్రార్థన. చద్దాం ప్రియులారా, గత వారము రాత్రంతా ప్రార్థన గూర్చి విన్నాము, ఈ వారము రాత్రంతయు కన్నీటి ప్రార్థన గూర్చి దేవుడు మాట్లాడి ఉన్నాడు. రాత్రంతా ప్రార్థన చేశాం, ఎలాగ చేయాలి ఈ వారము? కన్నీటి ప్రార్థన చేయాలి. కన్నీటి మన కొండ పొంగి పొరలిపోతే మన దుఃఖ దినములన్నీ కూడా సమాప్తములైపోతాయి, స్వాదంలో పోతాయి, లేములు పోతాయి, వ్యాధంలో పోతాయి. బిడ్డలకు భవిష్యత్తు ఇస్తాడు, మన కుటుంబానికి దేవుడు సమాధానం ఇస్తాడు, ప్రతి విషయంలో దేవుడు అభివృద్ధిని ఇస్తాడు. ఎప్పుడంటే మన కన్నీటి కొండ పొంగి పొరలినప్పుడు.
ఏదో సమస్యలు బట్టి ఏడవడం కాదు ప్రియులారా. విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధికి వచ్చి దీనత్వం కలిగి దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే తగ్గించుకొని ప్రార్థన చేస్తామో ఆటోమేటిక్ మన కన్నీరు వస్తుంది. ఆ కొండ పొంగి పొరలాలి. దేవుడు మన జీవితంలో ప్రియుల సంతోష సమాధానం ఇస్తాడు. అటు దీవెన కృపాశీర్వాదనతో దేవుడు మనల్ని మన కుటుంబాన్ని మన సంఘాన్ని ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మాట్లాడిన విషయాలు కొన్ని విషయాలు. ఎరుసలేము గుమ్మాలు 12 గుమ్మాలు 4 గుమ్మాలు గురించి దేవుడు మాట్లాడి ఉన్నాడు. పతనమైపోయిన వాటిని తిరిగి నిర్మించ హిమ్య కన్నీటి ప్రార్థన ద్వారా తిరిగి వాటిని నిర్మించాడు. ఏమేమి పతనం ఏమేమి కోల్పోయామో వాటిని తిరిగి మనం నిర్మించుకుందా. ప్రార్థన చేసుకుందా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడు మహాగణుడు అద్వితీయుడు ఆరాధనీయుడు ఆరాధన కరువుడు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. నేమి రాత్రి అంతా కూడా కన్నీటి ప్రార్థన ద్వారా తిరిగి వాటిని పొందుకునే భాగ్యం అనుగ్రహిస్తానని ఇదేమో నాతో మాత్రం మీరు మాట్లాడిన మీ జీవగల మాటలు బట్టి మీకు ఏ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. వాక్యము నీ నామ తండ్రి, వాక్యానుసరణ జీవితము నాకు మాకెళ్ళారో అనుగ్రహించండి. వాక్యము చేత ఉదక స్నానము చేస్తూ వాక్యము చేత మా జీవితాలు రక్షణ అనుభవాన్ని రీకనెక్షన్ చేసుకోవడానికి ప్రియుల సాక్షిము జీవితము లేక శ్వాసము జీవితము మా జీవితంలో దీనత్వ కలిగి జీవించడానికి 4 గుమ్మాల ద్వారా 4 అనుభవాలు నాతో మాట్లాడారు. మాతో మాట్లాడారు నీకే స్తుతులు స్తోత్రాలు. ఈ గుమ్మముల ద్వారా ప్రభువైన అనేకమైన ఆత్మీయ అనుభవములు కొండా మమ్మల్ని నడిపిస్తున్న పరిశుద్ధుడ నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ ఫ్రైడే ప్రార్థన ద్వారా మా జీవితములు రాత్రి అంతా కూడా కన్నీటి ప్రార్థన అనుభవం కలిగి మా హృదయాలు మీ దృష్టికి అంగీకరముగా ప్రభువా మా సంఘాన్ని క్షేమకరముగా మా కుటుంబాలకు ఆశీర్వాదకు సహాయం దయచేసి మీరే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని మా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.